ఏపీలో ఈ ఏడాది ముందస్తు ఎన్నికలపై ఓరెంజ్ లో ప్రచారం జరిగింది. దీనికి ప్రధాన కారణం వైఎస్ జగన్. అందరికంటే ముందే ఎన్నికల గురించి మాట్లాడడం మొదలుపెట్టిన జగన్ తమ పార్టీ శ్రేణుల్ని నేతల్ని ఆ దిశగా నడిపించడం ప్రారంభించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని డిజైన్ చేయడమే కాకుండా అందులో పార్టీ నేతలంతా తప్పనిసరిగా పాల్గొనేలా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేనన్న ఆలోచనకు వైసీపీ నేతలంతా వచ్చేశారు. దీంతో జగన్ అనుకున్న విధంగానే వారిని ముందస్తు ఎన్నికల దిశగా నడిపిస్తున్నారు. ఇప్పటికే గడప గడప కార్యక్రమం దాదాపుగా 90% పూర్తయినట్లు చెప్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ 10వ వసంతంలోకి అడుగు పెట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ భిన్నంగా వ్యవహరించారు. పార్టీ మహాసభగా భావించే ప్లీనరీ వేదికగానే తాను వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. కేవలం తన పదవికి మాత్రమే కాకుండా పార్టీ సభ్యత్వాన్నే ఆమె వదులుకుంటున్నట్టు వెల్లడించారు. ఇది రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. వైసీపీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలకు కారణమయ్యింది. ఆమె ప్రకటన 2022 ఒక మలుపు అని చెప్పవచ్చు. కీలకమైన ఏపీ మంత్రివర్గ విస్తరణ ఈ ఏడాదే జరిగింది. సీఎం జగన్ మొదట చెప్పినట్టు కొంతమంది పాత మంత్రుల స్థానంలో కొత్త వారిని తీసుకున్నారు. పూర్తిగా మంత్రివర్గాన్ని మార్చుదామనుకున్న సామాజిక రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని మొదటి కేబినెట్లోని మంత్రులను రెండో కేబినెట్లోనూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు జగన్. ఇది పార్టీలో వ్యతిరేకతకు దారితీసినప్పటికీ జగన్ వాటిని చాలా ఈజీగా ఓవర్కమ్ చేశారు. అలక వహించిన పార్టీ సీనియర్లను ఆయన తక్కువ సమయంలోనే బుజ్జగించగలిగారు. ఇక పార్టీ పరంగా ఈ ఏడాది చాలా కీలకమనే చెప్పాలి. పార్టీ ప్లీనరీ సమావేశాలు ఈ ఏడాది జూలై నెలలో నిర్వహించారు. ఇదే ప్లీనరీలో విజయమ్మ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రుల బస్ యాత్ర, బీసీ సామాజిక వర్గాల సభ, జైహో బీసీ ఇదే ఏడాది జరిగాయి. ముఖ్యంగా పార్టీ ప్రభుత్వం రెండూ కలిసి సమన్వయం చేసుకుంటూ 3 రాజధానుల అంశంపై సభలు సమావేశాలు నిర్వహించాయి. ఉత్తరాంధ్ర రాయలసీమలో రాజధానులకు మద్దతుగా సభలు గర్జనలు నిర్వహించి 3 రాజధానులకు కట్టుబడి ఉన్నట్టుగా నేతలు మంత్రులు ప్రకటనలు చేశారు. ఏపీలో ఉద్యోగులకు వైసీపీ అధినేతగా పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ చాలా హామీలు ఇచ్చారు. వీటిలో కీలకమైనవి మెరుగైన పీఆర్సీ, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వీటిలో ఏది అమలు కాలేదు. పీఆర్సీ వద్దకు వచ్చేసరికి ప్రభుత్వం నిధుల కొరత పేరుతో చేతులెత్తేసింది. దీనిపై ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఉద్యోగ నేతలు ఇచ్చింది తీసుకుందామంటూ ఉద్యోగుల్ని ఒప్పించారు. అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్న జగన్ 3 ఏళ్లైనా దాని మాటెత్తకపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 2022లో జగన్ ప్రభుత్వానికి ఇది ఒక చేదు అనుభవం అని చెప్పొచ్చు. జగన్ దూకుడుతో చంద్రబాబు, గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైఎస్ జగన్ మొదలుపెట్టిన కార్యక్రమం విపక్ష నేత చంద్రబాబును పరుగులు తీయిస్తోంది. దీంతో ఆయన ముందుగా దానికి దగ్గరగా ఉండేలా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని డిజైన్ చేసుకున్నారు. ఇది సరిపోవడం లేదని ఆ తర్వాత ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ మరో కార్యక్రమం కూడా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు తన పర్యటనలకు ఈ రెండిటిలో ఏదో ఒక టైటిల్ ఉండేలా చంద్రబాబు చూసుకుంటున్నారు. జగన్ దూకుడుతో ముందస్తు ఎప్పుడైనా రావచ్చని పార్టీ నేతలకు చంద్రబాబు ఇప్పటికే పదుల సంఖ్యలో చెప్పేశారు. దీంతో టీడీపీ నేతలు కూడా చాలా చోట్ల దూకుడు పెంచారు. గతంలో కేసులకు దాడులకు భయపడి ఇళ్లల్లో కూర్చున్న నేతలంతా ఇప్పుడు రోడ్లపై కనిపిస్తున్నారు. పాదయాత్రకు నారా లోకేష్ నిర్ణయం తీసుకోవడం టీడీపీలో కీలక పరిణామమే. త్వరలో ఏపీ వ్యాప్తంగా నారా లోకేష్ త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. 2023 జనవరి 27 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది. ఏడాది పాటు ప్రజల్లోనే ఉండేలా లోకేష్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు సమాచారం. మార్గం మధ్యలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పలు సభల్లోనూ ఆయన ప్రసంగించే అవకాశముంది. లోకేష్ పాదయాత్ర చేపడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇన్నాళ్లు క్లారిటీ రాలేదు. తాజాగా ఆయనే ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అమరావతి రైతులు అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు తలపెట్టిన పాదయాత్రకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రామచంద్రపురంలో బ్రేక్ పడింది. హైకోర్టులో కేసులు పడ్డాయి.
దీంతో పాదయాత్ర అర్ధాంతరంగా ఆగిపోయింది. అమరావతి కోసం రైతులు 2022 ఏడాదిలో అలుపెరగని పోరాటం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం రైతులు రాజీలేని పోరాటం చేస్తున్నారు. వారి రోధన అరణ్య రోధనే, వారి ఆవేదన అంతులేని ఆవేదనే. చెయ్యని నిరసన లేదు, చెయ్యని పోరాటం లేదు. అలుపెరుగక నిరంతరం శ్రామికులలా పోరాడుతున్నారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. వీరి పోరాటం మొదలుపెట్టి దాదాపు 3 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో మరోసారి ఢిల్లీ బాట పట్టారు. హస్తిన పెద్దలకు తమ గోడు చెప్పుకునేందుకు నడుం బిగించారు. పవన్ కు విశాఖ 2 టర్నింగ్ పాయింట్ గా మారింది. విశాఖలో 3 రాజధానులకు మద్దతుగా వైసీపీ వికేంద్రీకరణ గర్జన పెట్టింది. అదే రోజు విశాఖ టూర్ ప్లాన్ చేసుకున్న పవన్ ఉదయం గర్జన జరిగినప్పుడు వెళ్లకుండా అది ముగిసాక మధ్యాహ్నానికి అక్కడికి వెళ్లారు. తన రాక కోసం ఎదురు చూస్తున్న జనసేన కార్యకర్తలు వైసీపీ మంత్రుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది. అదే సమయంలో విశాఖలో పర్యటించకుండా హోటల్కే పవన్ ను పరిమితం చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న పవన్ 24 గంటల పాటు అక్కడే ఉన్నారు. చివరికి విజయవాడ బయలుదేరి వచ్చారు. వచ్చి రాగానే పార్టీ కార్యాలయం చేరుకుని వైసీపీ నేతలపై బూతలతో రెచ్చిపోయారు. అదే సమయంలో బీజేపీకి కూడా రోడ్ మ్యాప్ ఇవ్వకపోతే రామ్ రామ్ చెప్పేస్తానని హెచ్చరికలు పంపారు. అదే రోజు చంద్రబాబును కలిసి ఉమ్మడి పోరు ప్రకటించారు. దీంతో బీజేపీలో కలవరం మొదలైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంకలాం జగనన్న కాలనీ పర్యటించారు. జగనన్న గృహ లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించారు. జనసేన నాయకులు గత 3 రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లబ్ధిదారులను ప్రభుత్వం డొల్ల ఇళ్లను కట్టిందని బాధితులు పవన్ దగ్గర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలో పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందన్నారు. ఇప్పటం గ్రామస్తులు జనసేనకు అండగా ఉన్నారనే కక్షతోనే ఇళ్లను కూల్చివేశారని పవన్ మండిపడ్డారు. ఇప్పటం చేరుకున్న పవన్ కళ్యాణ్ కూల్చివేతల బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. బాధితులు ఒక్కొక్కరికి జనసేన తరపున 1 లక్ష రూపాయలు చొప్పున పరిహారం చెక్కులను అందజేశారు. ఇప్పటం గ్రామస్తులకు తాను అండగా ఉంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై పవన్ మండిపడ్డారు. వైసీపీ గడప కూల్చేదాకా శ్రమిస్తానన్నారు. అమరావతి రైతులు ఇదే తెగువ చూపించాల్సిందని పేర్కొన్నారు. ప్రజలు రైతుల ఇళ్లు భూములను తగిన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం లాగేసుకోవడం బాధాకరమని, ఈ విషయం తనను బాధిస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మైలేజ్ పెంచిన మోడీతో పవన్ భేటీ సక్సెస్ గా సాగింది అని చెప్పవచ్చు. విశాఖ నుంచి విజయవాడ తిరిగి వచ్చేశాక చంద్రబాబుతో భేటీ అయ్యి ఉమ్మడి పోరు ప్రకటించిన పవన్ ను తిరిగి దారిలోకి తెచ్చుకునేందుకు బీజేపీ ప్రధాని మోడీతో భేటీ ఏర్పాటు చేసింది. విశాఖకు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల పేరుతో వచ్చిన ప్రధాని మోడీ వచ్చి రాగానే పవన్ ను పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం బీజేపీ నేతలకు సైతం దిశానిర్దేశం చేశారు. చివరకు పవన్ ను చంద్రబాబుకు దూరంగా ఉండమని, బీజేపీ జనసేన పొత్తు కొనసాగిద్దామని నచ్చజెప్పి పంపారు. ఇక్కడ జనసేన టీడీపీ పొత్తు కుదరకపోయినా పవన్ కు మాత్రం ఎక్కడలేని మైలేజ్ వచ్చేసింది. దీంతో పవన్ రాజకీయం ఇప్పుడు వైసీపీ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ పరిధిలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. పార్టీ స్థాపించి 9వ ఆవిర్భావ సభను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించారు. జనసేన 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచే వ్యూహాలను రూపొందించుకోవాలని పార్టీ నాయకులు ఆలోచనలో ఉన్నారు. జగన్ దూకుడు చూసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దూకుడు పెంచారు. ప్రస్తుతం జనసేన ఉన్న పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో సైతం గత ఎన్నికల ఫలితాలు రిపీట్ కావడం తథ్యమని భావించిన పవన్ వైసీపీపై సమర సంఘం పూరించారు. పార్టీ 9వ ఆవిర్భావ సభలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేస్తానని ప్రకటించిన పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. జనంలో ఉండేందుకు రాష్ట్ర వ్యాప్త యాత్ర ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం వారాహి పేరుతో భారీ వాహనాన్ని సైతం పవన్ సిద్ధం చేసుకున్నారు. త్వరలో వారాహిపై పవన్ యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇలా ఈ ఏడాదిలో జగన్ తన సొంత పార్టీ వైసీపీతో పాటు విపక్షాలను సైతం ఎన్నికల దిశగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. 2022 ఏడాదిలో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నిరసనకు దిగారు. నేరుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
అన్నా క్యాంటీన్ పై దాడి చేయడం ఏంటని ప్రభుత్వం తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. కుప్పం చరిత్రలోనే చీకటి రోజు అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై ధర్మ పోరాటానికి దిగుతున్నట్టు ప్రకటించారు. అది కూడా కుప్పం నుంచే ప్రారంభిస్తున్నాను అన్నారు. ఒక ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో తిరుగుతుంటే ఇన్ని ఆటంకాలు కలిగిస్తారా మాజీ ముఖ్యమంత్రిని పార్టీకి అధినేతను అని కూడా ఆలోచించకుండా ఇలా తనపై దాడికి దిగుతారా అని ప్రశ్నించారు. ఏపీ బీజేపీ మాజీ చీఫ్ అన్నా లక్ష్మీనారాయణ ఇంటికి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ వెళ్లారు. దీంతో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి జనసేన పార్టీలోకి వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే నాదెండ్ల మనోహర్ మాత్రం దాన్ని ఖండించారు. అన్ని విషయాలు త్వరలో తెలుస్తాయని వ్యాఖ్యానించారు. సస్పెన్స్ క్రియేట్ చేశారు. దీంతో వీరిద్దరి భేటీపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజుపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తోంది కన్నా వర్గం. గ్రానైట్ వ్యాపారంలో వైసీపీ నేతల దగ్గర సోము వీర్రాజు వాటాలు తీసుకున్నారని కన్నా లక్ష్మీనారాయణ వర్గం ఆరోపిస్తోంది. అందుకే ప్రభుత్వంపై బీజేపీ గొంతు గట్టిగా వినిపించడం లేదని పార్టీ కార్యక్రమాల పేరుతో భారీగా డబ్బు వసూలు చేస్తున్నారని కన్నా వర్గం ఆరోపణలు చేస్తోంది. కొందరు నేతలు అవినీతి చేస్తున్నా సోము వీర్రాజు పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతోంది. ఇలా కోల్డ్ వార్ కంటిన్యూ అవుతున్న సమయంలో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్. దీంతో కన్నా పార్టీ మారడం ఖాయం అనే కామెంట్